वेलकम बैक टू माय चैनल लिटिल साइंस एक्सपेरिमेंट्स ई रोज मनमु बेलूनलो गाली प्रवाह रहस्य गुरिंचि ओक प्रयोगं चेद्दामा कावाल्सिन वस्तुवुलु पीवीसी पाइप बेलूनलु दारपुंड पेपर कप पेन रीफिल सब्बु द्रावणमु प्लास्टिक स्ट्रा मरियु कत्तेर ఈ పీవీసీ పైప్ని ఒకదాన్ని తీసుకుందాం. ముందు ఒక బెలూన్ని ఇటువైపున అటాచ్ చేద్దాం. దారం తీసుకొని ఈ దారంతో దీనికి మనము అటాచ్ చేద్దాం. ఇప్పుడు దీని బెలూన్లోకి గాలిని ఊద్దాం. అలాగే తరువాత గాలి పోకుండా ఉండటానికి ఒక క్లిప్పుని దీనికి గట్టిగా క్లిప్పు పెడతాం. ఇప్పుడు రెండో బెలూన్ని ఈ అంచున మళ్ళీ కొద్దిగా గాలి పరిమాణం దీనికంటే కూడా తక్కువ ఉండేటట్లుగా ఊది ఈ బెలూన్ని ఈ అంచున మనము అటాచ్ చేసి దారంతో కడదాం. విద్యార్థులు గమనిస్తున్నారు కదా, పీవీసీ పైప్కి రెండు అంచుల బెలూన్లను ఏ విధంగా కడుతున్నారో చూడండి. మీరు గమనిస్తే పెద్ద బెలూన్లో గాలి పరిమాణం ఎక్కువగాను చిన్న బెలూన్లో గాలి పరిమాణం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిలోకి గాలి ప్రయాణించే మార్గాన్ని సుగమం చేద్దాం. చూడండి ఏం జరుగుతున్నది, మీరు గమనించండి. తక్కువ పరిమాణము గాలి ఉన్న బెలూన్లో నుంచి ఎక్కువ పరిమాణము కలిగిన గాలి ఉన్న బెలూన్లోకి గాలి ప్రయాణించడం జరిగింది. దీనికి కారణం ఏంటో మీరు ఊహించగలరా? ఊహించండి. మరొక ప్రయోగము ద్వారా సబ్బు బుడగలోని గాలి ప్రయాణ దిశను పరిశీలిద్దామా? చూడండి, రెండు ప్లాస్టిక్ బెండ్ స్ట్రాల్ని తీసుకొని వాటి చివరల్ని ఒకదాంట్లో ఒకటి ఉండేటట్లుగా అమర్చుదాం. మధ్య భాగంలో ఒక రంధ్రం చేసి ఖాళీ రీఫుల్ని ఉంచడం జరిగింది. ఇక బెండ్ స్ట్రాల రెండు చివరల్ని మీరు పరిశీలించండి. సబ్బు ద్రావణమును మనం ఇప్పుడు కప్పులోకి తీసుకుందాము. ఈ చివర మనం ఇప్పుడు సబ్బు నీటిలో ఉంచి గాలి బుడగల్ని ఏర్పాటు చేద్దాం. ఇందులో సబ్బు నీటి తీసుకోవడం జరుగుతుంది. ఈ సబ్బు నీటిలో ఆ చివర ఈ చివర మనము ముంచి చూడండి, ఒకవైపున ఎక్కువ పరిమాణం కలిగినటువంటి గాలి బుడగని తీసుకోవటం జరిగినది, రెండవ వైపున తక్కువ పరిమాణం కలిగిన బుడగను తీసుకున్నాం. చూడండి ఏం జరుగుతుందో ఒకసారి పరిశీలించండి. తక్కువ పరిమాణం కలిగిన గాలి బుడగలోని గాలి ఎక్కువ పరిమాణంలో ఉన్నటువంటి గాలి బుడగలోనికి వెళ్ళటం మనము గమనించవచ్చు. ఎందువల్లనై ఉంటుంది, కారణం చెప్పగలరా? ఆలోచించండి. కారణం తెలుసుకుందాం. రెండు బెలూన్లని పోలుద్దాం. వాటి వ్యాసార్థాలు పోల్చండి, పీడనాలు పోల్చండి. వ్యాసార్థం తక్కువ ఉన్నప్పుడు ఆ బెలూన్పై పీడనం ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు యంగ్ లాప్లాస్ సమీకరణం ప్రకారము చూస్తే పీడనము బెలూన్ వ్యాసార్థానికి విలోమానుపాతంలో ఉండును, అనగా బెలూన్ వ్యాసార్థము తగ్గితే దానిపై వాతావరణ పీడనం పెరుగును. అందువలన తక్కువ పరిమాణం గల బెలూన్లోని గాలి ఎక్కువ పరిమాణం గల బెలూన్లోకి ప్రయాణించును. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
If you like this video, please share and subscribe.